నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాం. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు మంగళ హారతులు పడుతూ మళ్లీ మీరే రావాలయ్యా అంటూ ఆశీర్వదించగా, స్థానిక బాపూజీ నగర్ లో తెలంగాణ రాష్ట ప్రజారోగ్య శాఖ నుంచి మంజూరైన కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించడంతో పాటు నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణులతో కలిసి ఎమ్మెల్యే భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. వార్డు కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప అభివృద్ధి విషయంలో ఎటువంటి వివక్షత లేదన్నారు. పాలకపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళికబద్దంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి నిధులు మొత్తం ఒకే ప్రాంతంలో ఖర్చు పెట్టలేమని, స్థానికంగా నెలకొన్న సమస్యలు ప్రజల అవసరాలు గుర్తించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు అపోహలకు గురి కావద్దని, ప్రజలను తప్పుదారి పట్టించవద్దని సూచించారు. తమ పార్టీకి ఓట్లు వేసినా వేయకున్నా ప్రజాప్రతినిధులుగా ప్రజలందరి సమస్యలు పరిష్కరించే ప్రధాన బాధ్యత తమపై ఉందన్నారు. ఆ దిశగా అందరినీ కలుపుకపోతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి మంచన లేకుండా పనిచేస్తున్నట్లు వారి సందర్భంగా చెప్పారు. ఈరోజు మరి మన ఎన్నో ఏళ్ల కల కదా, ఇది ఈరోజు సాకారం అయింది. ఈ వైకుంఠధామం గురించి మరి ఎన్నో సంవత్సరాలుగా మీరందరూ పోరాటం చేశారు. మీరు నిజంగా యుద్ధ వీరులని మీ అందరినీ ప్రశంసిస్తున్నా. ఘనత ఇది మీకే అంకితం ఎప్పటికైనా ఈ విజయం. ఇంకొకటి ఏంటంటే ఇందులో యూత్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. వారందరికీ కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలా బాపూజీ నగర్ ప్రజలు యూత్ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక మాట మీద పోరాటం చేయడం వలన ఈ రోజు ఇది సాధ్యమైంది. అందుకని మా కాంగ్రెస్ పార్టీ తరఫున, బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఏదైతే మరి మీ అందరికి మాట ఇచ్చి మీ రోడ్లు డ్రైనేజ్ మాట ఇచ్చానో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం. పీరియడ్ కూడా అయిపోతుంది, అడగడానికి కూడా ఏం లేదు. 2014 సంవత్సరంలో
ఎలక్షన్లకు వచ్చినప్పుడు సార్ ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట అన్ని కూడా మనకు నెరవేర్చిండు ఇది మీరందరూ కూడా మీరు తెలుసుకోవాలి 2014 కంటే ముందల కూడా బాబూజీ నగర్ ఉన్నది కదా అప్పుడు కూడా వివిధ పార్టీలు ఉన్నాయి కదా అప్పుడు ఎందుకని ఈ శ్మశాన వాటిక గురించి ఆలోచన చేయలేదు అని అడుగుతున్నా నేను ఆ రోజు లేదా కానీ ఇది ఎమ్మెల్యే భాస్కర్రావు సార్ మాత్రమే సాధించండు ఎందుకంటే ఇది 4వ తరగతి ఉద్యోగస్తుల కింద ఉంటే వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి మనకి ఎకరం మొత్తాన్ని కూడా హద్దులు పెట్టించిన ఘనత భాస్కర్రావు సార్ని ఈరోజు శ్మశాన వాటికని గత సంవత్సరం క్రితం శంకుస్థాపన చేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడానికి ఎవరో శాసనసభ్యులను పిలుచుకున్నాం అదేవిధంగా చైర్మన్ గారు ఆ రోజు శ్మశాన వాటికి 1 కోటి రూపాయల పైన శాంక్షన్ చేసి భూమి అన్యాగ్రంథం కాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఇక్కడ సుమారు ఒక 15-20 వేల మందికి రాబో రోజుల్లో రాబో 20-25 ఏళ్ళకు కూడా అప్పుడు అవసరాలు కూడా గ్రహించుకుని శ్మశాన వాటికి మన బాబూజీ నగర్ ప్రజలకి అదేవిధంగా ప్రకాశ్ నగర్ ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతానికి ఇవాళ జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ అటు అంజన్ రాజు గారు కానివ్వండి ఇటు శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి మరి గతంలో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం దిమ్మకా నుంచి ఆటో స్టాండ్ వరకు 1 కోటి రూపాయలు పెట్టి రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా 7వ వార్డు 21వ వార్డు ఉమ్మడి భాగస్వామ్యంలోనే ఒత్తులో రోడ్డు వేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. గతంలో అంజనరాజు ఉండగా మనం కరెంటు సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండే ఆ టైంలో ఎమ్మెల్యే గారు చొరవతో దగ్గర దగ్గర 4 ట్రాన్స్ఫారాలు 300 పైచెలకు కరెంటు పోల్ చేయడం వల్లనే ఈ రోజున ప్రతి వీధిలో కూడా మున్సిపాలిటీ లైట్లు ఎలుగుతున్నాయా ఎలగట్లేదా అంటే ఏ ఇబ్బంది లేకుండా మనం డెవలప్మెంట్ లో ఉన్నాం. ప్రతి వార్డులో కానీ ఈ వార్డులో కూడా మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం. 7వ వార్డు 21వ వార్డు అనేది తారతమ్యం లేకుండా ప్రతిపక్షం పాలపక్షం అనేది తారతమ్యం లేకుండా మనం అభివృద్ధి చేసుకోబట్టే ఈ రోజున గోడిందర శ్మశానం మన నందిపాడు వారు పట్టుబట్టినా కానీ ఎమ్మెల్యే గారికి బాబూజీ నగర్ మీద ఉన్న ప్రేమతోనే ఈ గోడిందర నిర్మాణ ఇక్కడ శ్మశానం జరిగిందని తెలియజేసుకుంటాం. కాకుండా మీకు చేసి మీ ముందు ఓట్లాడటానికి వస్తాం కానీ మాకు 3 ఏళ్ళు ఇచ్చిన సమయాన్ని వృధా చేసిన కానీ కావచ్చు లేదా ఇంకొకరి మీద నెట్ ఏదో ఉండదని తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మరి ఆహ్వానించింది. వాస్తవం గతంలో బాబూజీ నగర్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ రకరకాలుగా అది అభివృద్ధి అనేది వేగవంతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టు అందరికీ కూడా తెలుసు. 2014 తర్వాత బాబూజీ నగర్ కావచ్చు, ఇంద్రమ ఖాళీ కావచ్చు, వేరు వేరు ప్రాంతాలలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఇది కూడా కొండలు ఎక్కువ చేసినాయి. ఇక్కడ ప్రతిపక్షమా పాలక పక్షమా అని కాదు, ఇక్కడ ఈ ప్రాంతానికి చేయాలనే ఉద్దేశంతో ట్యాంక్ కూడా పాత కాపాడు కూడా దాన్ని తొలగించి వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఈ రోజు కూడా బాబూజీ నగర్ ఈ శ్మశాన వాడికి ఫస్ట్ 40 లక్షలు పెట్టడం జరిగింది. తర్వాత కౌన్సిలర్ గారు కూడా అడగడం జరిగింది. ఈలో కూడా 1 కోటి రూపాయలతోటి 1-3 కోట్లతోటి 2 వైకుంఠధామాలు నిర్మించాలని అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి నదిపాడికి రాసి పంపించిన ప్రపోజల్ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. చెప్పినట్టు ఈరోజు కొబ్బరికాయ కొనుక్కున్నారు, 5 లక్షలు కోట్లు వచ్చినా రాకుండా నిధులు మంజూరు అయిపోయినాయి. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎలక్షన్ అయినాక మీరు ఏ రోడ్డు కూడా ఎవరు ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత కౌన్సిలర్ గారు నీ మీదనే ఉంటది. రేపు ఈరోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు రేపు స్టార్ట్ చేస్తారు. ఇంకోటి కూడా గౌరవ శాతం సభ్యులు భాస్కర్రావు గారు వస్తుందని ఎదురంటే వారి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ సీడీఎం నుంచి 4 లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్ కోసం మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈ రోజు 2 కలిపి కొబ్బరికాయ కొడుతున్నారు. ఆ పనులన్నీ అవుతూనే ఉంటాయి. ఎలక్షన్ బోర్డుకి ప్రజలకు కావాల్సింది ఇటు కౌన్సిలర్ ఎన్నుకున్నా, ఎమ్మెల్యే గారు ఎన్నుకున్నా, చైర్మన్ ఎన్నుకున్నా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి. ఎలక్షన్ బోర్డు అనేది కూర్చుని పెట్టి ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళంటే సోదరి నాగరక్షణ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేమే టీఆర్ఎస్ ఉన్నా నేను సభా వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకున్నాం. నాగలక్ష్మి గారు కూడా ఏ డెవలప్మెంట్ జరిగినా ఎలక్షన్ కూడా వచ్చింది అది వచ్చింది అని చెప్పి ఆపే ప్రయత్నం కూడా ఎవరు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మీరు కూడా వాళ్ళకి చెప్పండి ఎలక్షన్లు నడుస్తున్నా మన కాడికి రోడ్డు వేసడానికి వచ్చిన వాళ్ళని ఏది ఏం చెప్పినట్టు ప్రజలకు సౌకర్యం కోసం ఎప్పుడు రోడ్డు వేసినా దాన్ని బాగదించండి తప్ప ఎలక్షన్ కూడా అనే ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేయకండి అని చెప్పి బాబూజీ నగర్ ప్రజలను మీకు అవసరం గారు ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ కూడా పేరు కోరుతాను. 7వ వార్డులో సన్మానగామి చిరకాల కోరిక ఎప్పటితో
మరి ఈ యొక్క హైకోర్టు ధామం కావాలని చాలా రోజుల నుంచి కోరుతున్నారు. దానికి స్థలం లేక కొంతమంది ఇబ్బంది సరి మాది అది అని అంటే వాళ్ళందరికీ అందరూ కూడా ముఖ్యమని చెప్పి ఈ స్థలాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేసుకునే సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంకా రాకముందు తెలంగాణ ఏ విధంగా ఉంది, రాకముందు బాపూజీ నగర్ ఏ విధంగా ఉంది, ఈ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మీరందరూ మీరే ధైర్యం చేసుకోవాలి. మేము వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలందరూ, ఎందుకంటే ఈ బాపూజీ నగర్ వాళ్ళు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇంద్రమ కాలనీ బాపూజీ నగర్ వాళ్ళు అందరూ కూడా నాకు విడుదల తెచ్చిపోయిన వాళ్ళు. నన్ను కల్పించిన దాంట్లో మీ రుణం చేసి ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను, ఎందుకంటే నన్ను గెలిపించిన దాంట్లో మీ అందరి ప్రధాన పాత్ర అన్నీ చేసి పెట్ట, ఎందుకంటే నాకు పార్టీలతో నిమిత్తం లేదు. ఇలా ఒక పార్టీ ఎందుకంటే ఇక్కడ పెద్ద పట్టుకున్న మా బిఎల్ఎల్ గారు ఉన్నారు, మరి ఆయన వార్డులు మీరు ఎప్పుడైనా పోయి చూడండి, 4 కోట్లు పెట్టి సిమెంట్ ఉండేసి అంటే వేయకుండా ఉండొచ్చు కదా, అట్లేం ఉండదమ్మా. ఎందుకంటే పార్టీలు గెలిచిన నాడు ఎలక్షన్ నాడు పార్టీలు, తర్వాత మనం అందరూ డెవలప్ చేయాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు డెవలప్ చేయాల్సిందే, మనం చేయాల్సిందే, కొంచెం వచ్చే నిధులు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తట్టుబాటు చేసుకుంటూ వస్తుంది. ఎప్పటి నుంచో మీరు శ్మశాన వాటిక పార్టీ ఉన్నది దాన్ని పూర్తి చేసింది. ఇలా మీకు ఇక్కడ దాకా రోడ్డు వేసినామంటే ఇక్కడ దాకా కూడా మరి పెద్ద రోడ్డు వేసుకుంటూ వచ్చినాం, కొన్ని రోడ్లు కూడా ఇటువంటి వేసినాం, మళ్ళీ ఇప్పుడు మిగిలిపోయిన రోడ్లు కూడా మిగిలిన, ఎందుకంటే నేను వాళ్ళు నమ్మే దేవుడి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా. మీ యొక్క నిధులు అనేది ఎప్పుడు కూడా ఒకేసారి రావు. నేను ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తాను కూడా ఒక పక్కన చేసుకుంటానే వస్తున్నా. అన్నీ ఒకేసారి ఒకే వార్డులో పెడితే ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి ఇది కట్టించాను, అక్కడ షాబు నగర్లో కట్టించాను. మీకు ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని అన్నింటి చోట్ల అన్ని వార్డులో చేయాలి, ఎందుకంటే మంది 100,000 జనాభా ఉన్న మిగతా కూడా ఒక వార్డులోనే అన్ని చేయడానికి కుదరదు. అయినా కూడా తప్పనిసరిగా ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క అవసరాలు కానీ తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలా రైల్వే స్టేషన్ కాడి నుంచి మన ఖమ్మం అడ్డ రోడ్డు దాకా, మరి ఈదనగూడెం అడ్డ రోడ్డు దాకా, మరి నేను ఢిల్లీ పోయి నానా గడ్డి కలిసి మరి అక్కడ నుంచి డబల్ రోడ్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇచ్చేయడానికి 138 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఎందుకంటే మిర్యాలు కూడా డెవలప్ చేయాలి. ప్రభుత్వంలో లేని వాళ్ళు ఏం చేయలేరు, ఒకటిదే మాటలు చెప్పొచ్చు లేకపోతే చేసేవాడిని విమర్శించవచ్చు, కానీ చేయడం వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు చేస్తారు, మనం విమర్శించవద్దు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు ఏ పార్టీని కూడా విమర్శించాలి, ఎందుకంటే విమర్శిస్తే మనకు వచ్చేది ఏం లేదు, మన పని చేసుకుంటూనే పోవాలి. ఆయన చేయలేదు ఈమె చేయలేదు ఆయన చేయలేదు అని మనం అనుకుంటే పోతే ఇక్కడ కొట్లాటలు తప్పితే ఏమి లేదు, మాటలు కొట్లాటలు తప్పితే ఏమి లేదు.